ఈరోజు మనం నేర్చుకుంటాం పూర్ణాంకాల ఈ కింది గణిత ప్రక్రియల సందర్భంలో సహచర ధర్మం యొక్క ఉదాహరణలను వనమహోత్సవం సందర్భంగా ఆకాష్ తొమ్మిది చెట్లు అజయ్ ఏడు చెట్లు నాటారు బబిత మూడు చెట్లు నాటింది మీరు చెప్పగలరా ముగ్గురూ కలిసి ఎన్ని చెట్లు నాటారు ఆకాష్ అజయ్ మరియు బబితలు కలిసి మొత్తం ఎన్ని చెట్లు నాటారో తెలుసుకోవడం కోసం మనం తొమ్మిది మరియు ఏడుని ఉంటుంది మనం తొమ్మిది మరియు ఏడుల సమూహం తయారు ఉంటుంది దాని ఫలితం పంతొమ్మిది వస్తుంది ఎందుకంటే పూర్ణాంకాల కోసం సంకలనం సహచరం అంటే అసోసియేటివ్ అందుకే మనం ఏడు మరియు మూడు సమూహం తయారు చేసి కూడా దీనిని పరిష్కరించవచ్చు దీనికి కూడా ఫలితం తొమ్మిది ప్లస్ బ్రాకెట్ ఏడు ప్లస్ మూడు ఇజ్ ఈక్వల్ టు పంతొమ్మిదినే వస్తుంది వీటిలో సులభమైన పద్ధతి ఏదై ఉంటుంది ఆలోచించండి ఇక్కడ మీరు గమనించవచ్చు బ్రాకెట్ తొమ్మిది ప్లస్ ఏడు ప్లస్ మూడుతో పోల్చితే తొమ్మిది ప్లస్ బ్రాకెట్ ఏడు ప్లస్ మూడుని పరిష్కరించడం సులభం ఈ విధంగా సహచర ధర్మం పూర్ణాకాల సంకలనాన్ని సులభం చేస్తుంది రెండు పద్ధతులతోనూ మనం ఆకాష్ అజయ్ మరియు బబిత నాటిన చెట్ల సంఖ్యను పంతొమ్మిది పొందవచ్చు తదుపరి ఉదాహరణ పదిహేడు ఇరవై మరియు నాలుగు గుణకారం అంటే మల్టిప్లికేషన్ చేయడం కోసం మీరు సహచర ధర్మాన్ని అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని ఎలా ఉపయోగిస్తారు ఒకవేళ మనం సంఖ్యలను జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలుస్తుంది ఇరవై ఐదు మరియు నాలుగు యొక్క గుణకారం సులభంగా చేయవచ్చు కాబట్టి సహచర ధర్మం కింద మనం సంఖ్యలను పదిహేడు ఇంటూ బ్రాకెట్ ఇరవై ఐదు ఇంటూ నాలుగు ఈ ప్రకారంగా సమూహాన్ని రూపొందించవచ్చు ఈ విధంగా సమూహం తయారుచేసి పరిష్కరించడం సులభమవుతుంది ఇక్కడ ఇరవై ఐదు మరియు నాలుగు యొక్క విలువవుతుంది వంద మరియు పదిహేడు ఇంటూ వంద ఇజీక్వల్ టు పదిహేడు వందలకు సమానం తదుపరి ఉదాహరణ లబ్ధాన్ని కనుక్కోండి యాభై ఇంటూ ఆరు వందల అరవై తొమ్మిది ఇంటూ ఇరవై మీకు యాభై ఇంటూ ఆరు వందల అరవై తొమ్మిది ఇంటూ ఇరవై గుణించడం కష్టం కావచ్చు కానీ స్థిత్యంతర వినిమయ ధర్మం అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ మరియు సహచర ధర్మం ఉపయోగించి దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు రండి దీన్ని అర్థం చేసుకుందాం గుణకార క్రమాన్ని స్థిత్యంతర వినిమయ ధర్మం ఉపయోగించి ఇవ్వబడిన సంఖ్యల క్రమాన్ని మార్చి ఈ ప్రకారంగా రాయడం జరుగుతుంది మరియు సహచర ధర్మం ఉపయోగించి ఈ విధంగా సమూహం తయారు చేయవచ్చు యాభై మరియు ఇరవైల విలువ వెయ్యిను సులభంగా పొందవచ్చు ఇదే విధంగా వెయ్యి మరియు ఆరు వందల అరవై తొమ్మిది యొక్క విలువ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా రాబట్టవచ్చు ఈ వీడియోలో మనం పూర్ణాంకాల ఈ కింది తెలిపిన గణిత ప్రక్రియల సందర్భంలో సహచర ధర్మం యొక్క ఉదాహరణలను చూశాం తదుపరి వీడియోలో ఈ ధర్మానికి సంబంధించిన అపోహలను దూరం చేసుకుందాం